కేసులో అరెస్ట్ అయిన కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సెలబ్రిటీలు నేతల కుమారులకు డ్రగ్స్ అమ్మినట్లు కృష్ణ ప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. అశురెడ్డి మరో ఆర్టిస్ట్ తో కృష్ణ ప్రసాద్ వందల కాల్స్ మాట్లాడినట్టు కస్టడీ రిపోర్ట్లో పేర్కొన్నారు. కృష్ణ ప్రసాద్ కాల్ లిస్ట్ ను డీకోడ్ చేస్తున్నారు పోలీసులు. బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించి 11 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. పోలీసుల విచారణలో కొద్ది మంది పేర్లు మాత్రమే చెప్పారు కృష్ణ ప్రసాద్. ఆయన లిస్ట్ లో తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న హీరోయిన్, టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ పేర్లు ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లతో కృష్ణ ప్రసాద్ వందల సంఖ్యలో కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ముందు 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్టు ఒప్పుకున్నారు కృష్ణ ప్రసాద్. రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేష్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ పేర్లు ఆయన లిస్ట్ లో ఉన్నాయి. తనకు డ్రగ్స్ అలవాటు ఉందని పోలీస్ కస్టడీలో అంగీకరించారు నిర్మాత కృష్ణ ప్రసాద్. తన ఫోన్ లో సెలబ్రిటీల ఫోటోలు ఉన్నా కూడా వారికి డ్రగ్స్ సప్లై చేయలేదని అన్నారు. తనకు డ్రగ్స్ అలవాటు ఉందన్నారు సినీ నిర్మాత కృష్ణ ప్రసాద్. తన ఫోన్ లో సెలబ్రిటీల ఫోటోలు ఉన్నాయన్న ఆయన తాను సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేయలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు కాలమే సమాధానం చెప్తుందన్నారు. ఇక డ్రగ్స్ కేసులో 2 రోజుల పాటు పలు కోణాల్లో విచారించిన రాజేంద్ర నగర్ పోలీసులు ఇవాళ రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 14న కృష్ణ ప్రసాద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గ్యాబ్రియల్ డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ముఖ్యంగా గోవా, హైదరాబాద్ లలో నిర్వహించిన పార్టీలో పాల్గొన్న వారి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కృష్ణ ప్రసాద్ కార్లు, మొబైల్స్ సీజ్ చేసిన పోలీసులు మొబైల్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పలువురు సినీతారులతో లింకులు, డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలపై కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. సెలబ్రిటీలకు